ఏందిరా యాదగిరి ఇందాకటి నుంచి మామూలు ఏమంటే ఊరుకున్నావు? ఏందన్నా గుస్సా చేస్తుండో, వస్తుండో కదా. మాణిక్య వీణ ముపలాలయంతి మదాల చెప్పండి చెప్పండి. తప్పమంటుంటే ఏమిటి? ఎందుకు వస్తున్నా? ఏమా అతను పిచ్చోడు కదా, ఎదురైండి అతన్ని. ఏడైతే మాత్రం తిరగాలండి. అదే మో నొప్పి ఎట్లా లేదు? ఇప్పుడు ఎవరిని పిచ్చివాడంటారో తెలుసా? నన్నే. నీ ఆరోగ్యం బాగైంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేరుగా పంపించాను. మళ్ళీ అదే చేసొస్తే ఎలా? ఉమాదేవి ఉమాదేవి ఉమాదేవి. ఏ మళ్ళీ ఒంటికాల మీద నించుంటున్నావట? ఏ పై పైకి చేయి చూపించుకో, కిందికి చూడు. ఇది నిజం. నువ్వు ఒక మనిషివి, సాధారణ మనిషివి. అదే నిజం, అదే ఫ్యాక్ట్. అర్థం చేసుకో. పైకి ఎగరలేవు. ఇలా చూడు, దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. ఇదే నువ్వు. అండర్స్టాండ్? గ్రేట్. పెద్ద విషయాలు చెప్తావు, కవిత్వంలా మాట్లాడతావు, కానీ జీవితానికి అది చాలదు. అవును, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎవరిని? రోసిని. రోసి అయినా అమ్మాయి పేరు? నాలుక ముద్దుబారిందా? లేదు. రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వద్దు. ఏ అది ఉమాదేవి కాదు. ఎవరి ఉమాదేవి? ఎక్కడుంది? లెటర్ లెటర్ రాసి రప్పించాలి. ఎవరూ తెలియకుండా ఏమని లెటర్? వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా. లెటర్ రాయాలి. ఓకే రాయ్. ఇంత ఆట పట్టిస్తున్నారా? అవును, ఆటే పట్టిస్తున్నాను. 100 పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా, మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు? ఉమాదేవి లోపల ఉంది, అక్షరాలు బయట ఉన్నాయి. ఓకే, ఏం రాయాలి చెప్పు, కూర్చో. నడుస్తూ చెప్పొచ్చా? సరే చెప్పు. నా ప్రియ ప్రేమతో నీగా నాలుగు ముద్దుబారిందా డాక్టర్? ముద్దుబారింది. రోసిని ఎందుకు వద్దంటున్నావు? తను మంచిదే కదా.
అయితే కానీ తప్పు చేసే వృత్తి చాలా తప్పు. అయితే ఏమిటి? అవును, రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు. నేను చేస్తే కారు దొంగిలించకూడదు, తప్పు తప్పు అని చెప్తారు. అవును తప్పే, నువ్వు మళ్ళీ కారు దొంగిలించావా? లేదు, డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను. చిన్న నా కారుని కొండ మీద తీసుకెళ్లి పార్ట్ పార్ట్ గా పీక్ అమ్మేశాడు. ఏకుండా చెప్పకూడదు చెప్పకూడదు. అయితే కొండ కొండ అనుకోగానే భలే చల్లేస్తుంది అబ్బో, భలే ఎత్తైన కొండ, చల్లని కొండ. ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్? అదే ఇంజక్షన్? పెంటతాల్. పెంటతాల్ పెంటతాల్ కొండ మీదంతా పెంటతాలే, పెంటతాల్ వాసనే. ఇక్కడ ఒకే అసహ్యం, ఒకే అసహ్యం. రోజీ అసహ్యం, అమ్మ అసహ్యం, మా నాన్న అసహ్యం. మా నాన్న కనుక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలిపెట్టిపోకుండా ఉండి ఉంటే పాపం పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు. పాపం ఎంతో పవిత్రంగా ఉండేది, నేను శుభ్రంగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నావుగా. లేదు లేదు, శుభ్రంగా లేను, శుభ్రంగా లేను, అసహ్యంగా ఉన్నాను. ఈ మొహం, ఈ మొహం చూడండి, ఈ మొహం చూడండి. ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం. తన మొహం నా కంటికి ఎట్టిపోయాడు, నా మొహం మీద తన మొహం అంటించిపోయాడు. ఇది మా నాన్న మొహం, మా నాన్న మొహం. మొహం తీసేయాలి, తీసేయాలి మొహం, పీకేయాలి. మా నాన్న ఇచ్చిన ఒళ్ళంతా తీసేయాలి. అందుకే ఉమాదేవిని చూడాలి. ఉమాదేవిని చూస్తే ఒళ్ళు పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, బుద్ధి బుద్ధి పవిత్రం అవుతుంది. ఉమాదేవికి లెటర్ రాసి రప్పించాలి. లెటర్ చేరి ఉమాదేవి రాగానే సవ్యంగా పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురం చేసి సవ్యంగా పిల్లల్ని కానీ అంత సవ్యంగా నేను ఈ చండాలలోంచి తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి. చక్కని చోటు చూసుకొని కొండ మీద పెంటుదాల వాసన వచ్చే కొండ మీదకి వెళ్ళి శివలింగానికి పూజ చేసి ఉమాదేవి 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 ఉమాదేవి. అమ్మా షాక్ ఇచ్చారా? షాక్ ఏమి ఇవ్వలేదు, ఇంజక్షనే. డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా. ఉమాదేవి. ఏ రోసి, ఏంటి పనాన్ని చూసి వస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? పౌర్ణమి నాడు చేసుకో, ఎంత చక్కగా ఉంటుంది. అరే పోవయ్యా, నీ వల్లే అంత. పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్రపాడు చేసావు, ఇక మీద అతనితో మాట్లాడక. ఏ నేను మాట్లాడపోతే ఎవరు మాట్లాడతారు ఇక్కడ? ఇక్కడ అందరూ ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కడే మంచివాడిని, నిజము కట్టక చేదురా, దాని ఫలము తీపిరా. రోసి రోసి, వాడికి పెళ్ళి అవుతుంది, అమ్మవారు చెప్పింది. ఉమాదేవి అడిగాను, కాళికా భక్తుల్లో అడిగాను, చెప్పలే ఉమాదేవి అని చెప్పింది. గుణాకి పెళ్ళి అవుతుందని ఆ రోజు తొందరలో వస్తుంది, వస్తుంది పౌర్ణమి వస్తుంది, బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. ఉండు తాళి దాచాను. 33 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని. వెళ్ళిపోయావా? పోవే పో, నీకు పెళ్లి జరగదు. నేను శాపం పెడుతున్నానే, నిత్తిని నిప్పులు పెట్టుకున్నానే ఉమాదేవి. బదులేని రాయను. ఏదైనా బదులు రాసిపడి, నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి. తర్వాత గుణాన్ని వాడు బాబా ఇబ్బంది పెడితే నేనేం చేయలేను. నేను వాడు బాబాయ్ని చూడలేదు, కానీ గుణా మాటలు బట్టి అతను తప్పుడు మనిషి అని నాకు అనిపిస్తుంది. ఏయ్ చోకరీ, లంబాడియా కొత్తగా వచ్చావా? నయ్యాయి ఏ కీర్తనా? 10 రూపాయ. ఏ 15? ఏ 20? అవురు ఏ అమ్మా దొరికింది. కళ్ళు పోవు దారిలో, కాళ్ళు పోవు కుంటి, కాళ్ళు పోవు దారిలో, మనసు పోవచ్చునా. కాశి 120 కొట్టు. ఏరా అనుమానం, పాన్ తింటున్నావా? ఇది నా పేరు అనుమానం కాదురా, హనుమాన్. కోప్పడకరా నాన్న, ఉండి నిండిపోయింది. అక్కడ హౌస్ఫుల్ అయితే మనకెలా వస్తుందిరా? వస్తుంది, సందులో 10 పైసలు కూడా దూరడం లేదు. ఒరే కాశీ 120 కొట్టు. పోవయా. ఏంటో కోప్పడతావు నువ్వు కూడా, నువ్వు కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు,
ఏంటి లాభం? తప్ప ఎవరు తెరిచేది? తెరిచేవాడు కనపడకుండా పోయాడే. నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చాసుపత్రిలో చేరిపోయాడ్రా వాడు. అది సరే, నోరు మూసుకొచ్చుంటే ఎలా? ఇగో చూడరా, ఏమైనా సరే నేను ఆ పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి నేను ఈ పని పూర్తి చేయలేదో నే మగాడినే కాదురా. ఇస్మాయిల్ తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడే మొగాడు నువ్వు. ఆడదాన్నే ఆడదాన్నే నువ్వు పెడుతోంది. ఇస్మాయిల్ వదిలి. ఇస్మాయిల్ ఇస్మాయిల్ నా దగ్గర ఉన్నదంతే, చేతి ఖర్చు కోసం దాచిపెట్టుకున్నా. ఇదిగో చూడు, నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసిపెట్టాను. మీ వదిన దగ్గర? మీ ఇంటి గిన్నెలు పాత్రలన్నీ ఈదిలో ఉన్నాయరా. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి సేటు రౌడీలతో వచ్చిండు. ఖాళీ చేయకపోతే నెలకి 15,000 రూపాయలు అద్దె అడుగుతుండు. వచ్చాడా? నాలుగేళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే. ఇక కుదరదు, ఖాళీ చేసే తీరాలి. ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేట్ ని లోన్కి వెళ్ళనిస్తానా? నాకేంట్రా, సేట్ దగ్గర మామూలు తీసుకుని మిమ్మల్ని బయటికి గెంటుతా. చెప్పండి, ఏయ్ మహాలక్ష్మి, రోజుని కేందర్ మాకి డబ్బులు ఇవ్వకపోతే సమందహర్ ఫెంటుగా. వాడు వచ్చి సామాన్లన్నీ విసిరేలోగా నేను విసిరి పారేస్తాను. పండే పండి. వాడేంటి కావాలి? అందరం వీధిని పడాలి. విధి రాశాడే మన నొసటన ఇదే వృత్తని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. మనకు ఆ తాహత లేదే. మాసానికి 15,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? పండే పండి. ఎక్కడికన్నా పోయి సంపాదించుకుని సంతోషంగా ఉండండి. మేము ఎక్కడికి వెళ్ళామమ్మా? కూర్చో. వద్దిన, నా ప్రాణం ఉన్నంత వరకు నీ కోసం నేను పోరాడతాను. పోరాడే మోహన్ చూడు. రోజీ, సేటి దగ్గర వేరే మాదిరిగా మాట్లాడేవా? అరే పోయ్యా, దానివల్ల పని జరగలేదు. వాడికి డబ్బులే ముఖ్యం. కన్నెత్తి కూడా చూడలేదు. అయ్యో దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేసావు? మొగుడు సరిగ్గా లేడు, బిడ్డ సరిగ్గా లేడు. నేనున్నాను కదా, నీకు ఏదో ఒక ఐడియా రాకుండా పోతుందంటావా? వద్దురా బాబు, నీ ఐడియాలు విని నన్ను కూడా జైలుకి వెళ్ళమంటావా పాపత్ముడా? చూసావా, ఎన్నాళ్ళ నుంచి నేను ఇచ్చిన మంచి ఐడియాల వల్లే కదా మన వృత్తి బ్రహ్మాండంగా జరిగిందే. కంగారు పడకుండా ఆలోచిద్దాం, మనకి మన పని జరగాలి. పాపడితే జరుగుతుందా? వదినా, ఒక చక్కని ఐడియా. చట్ట విరోధం తెలిసినా, బాబాయ్ ఆలోచనే సరిగానే ఉంది. ఆ తరువాత వాడు చెప్పినట్టు కోర్టు కేసు అని తిరగొచ్చు. మన గుణాన్ని ఆ మార్వడి పార్టీ నమ్మాలే. పార్టీని మెల్లగా తీసుకొచ్చి సంతకం పెట్టాక బయటకు వదిలేద్దాం. అవును, గుణా సంతకం పెడతాడా? పెడతాడు. రెండే అక్షరాలు పెట్టేస్తాడు. డాక్టర్, నువ్వు కంగారు పెట్టేయకు. వకీలు కూడా ముక్కున వేలేసుకునే ఐడియా గడీ గడీకి రాదు. గుణ వచ్చి సంతకం పెట్టనే 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. గ్యారంటీ. ఆసుపత్రి నుంచి వాడిని బయటకు వదులుతారా? వదులుతారు. డాక్టర్ వస్తే వదులుతారు. అవునవును, ఎవరు డాక్టర్? నువ్వే. అయ్యో, నేనా? అది నిజమే. ఏడుపు వస్తే ఏడ్చే, ఏడుపు రావడానికే నీకు ఇంజెక్షన్ ఇచ్చాను. తీసుకెళ్ళండి. రే గుణ, అమ్మ తెలిపోయిందా? భయపడకు, పరాశక్తి తోడుగా ఉంది. అదే ముఖ్యం. ఇదిగోరా తాళి, మంత్రించిన తాళి. ఉమాదేవి చెప్పింది తీసుకురా. రే వదలరా, వదలరా, నువ్వు తప్పుకోరా, నువ్వు వదలరా. ఏమిట్రా వదిలేది? తాళిని హస్తగతం చేయనివ్వంట్రా. అయ్యో భాష పిచ్చా. డాక్టర్, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటది, ఏంటిది? తాళి వాడికి ఇవ్వాలి. నువ్వు రారా. గుణాకివ్వాలి. ఇస్తాను. గుణాకివ్వాలి. సరే సరే. నమస్కారం. నమస్కారం. గుణ, తాళి నీ దగ్గర ఉంది. చూడుగా నేనున్నాను. ఉమాదేవి ఉంది. మంగళ ఎంతందునా నేనా మమ జీవన హేతునా. పదింటలు పదింటలు. గుణ దిగు. అందరికి చెప్పండి మా పైసలు. కల్ది ఎగబాయి. అరే క్యాహువా,
అమ్మ పోయిందయ్యా. ఎప్పుడు? నువ్వు రావయ్యా, నువ్వు కదా అమ్మ. ఆవు మా అమ్మ నిన్న చచ్చిపోయిందా? పశువుతో మాట్లాడుతున్నావా? మనుషులకు నా దుఃఖం అర్థం కాదు గుణ. అయ్యో లేకదోడా. ఏమిటయ్యా వీడు పశువుతో అన్ని మాట్లాడుతున్నాడు? చచ్చిపోయింది. నిజం చెప్పేద్దామయ్యా. లోపలికి వస్తే తెలుస్తుంది. ఊరికే మాట్లాడొద్దానా గుణానన్న? లోపలికి వెళ్ళి చూడు, నీ కోసం ఎంత మ్యాజిక్ చేసి ఉంచాను. రాగుణ బాగున్నావా? దాసీభూత సమస్త దేవో వనితాం లోకైక దీపాంకురాం. అమ్మా తల్లి. ఒరే గుణ, ఎప్పుడు వచ్చావురా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నయమైందని అన్నారే. అయ్యో వాడేమి ఊరికే ఏడవటం లేదు. అందరం కలిసి వాడిని పూర్తిగా పిచ్చివాణి చేస్తున్నాం. ఇలా చూడు, నువ్వు చచ్చావని చెప్పి వాణ్ణి తీసుకొచ్చాం. ఇలా చెప్తే నేను కూడా ఏడుస్తాను. ఇలా చూడు రాజా, ఏడవకు నాన్న. అక్కడ అలా చెప్పకపోతే నిన్ను బయటికి వదిలిపెట్టరురా. అందుకే ఊరికే ఎడురురా. అవునరా, ఇలా చూడు, నేను చావును, నేను చావునరా, నేను చచ్చిపోనురా. వచ్చావా? పెళ్లి చేసుకుందావా? నీకోసం ఎదురు చూస్తున్నాను స్వామి. నా దగ్గరికి రావా? రా, నేనే ఉమాదేవిని. నీకు సర్లే పోవే. ఎప్పుడు చూసినా అతను ఎగతాళి చేస్తుంటారు. ఇంకేమైనా అన్నావో గుణ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడ్చే ఇంజక్షన్ ఇచ్చారు. చూడు గుణ, నువ్వు పెద్ద పని చేయాలి. అవునరా, ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి, పెద్ద మనిషివి. నువ్వే ఆ పని పూర్తి చేయాలి. ఏంటా పని? రెండే అక్షరాలు, గు నా గుణ. గుణ చెప్పకూడదు, రాయాలి. పెట్టాలి, ఇవ్వండి. ఇంకెవరు చేస్తారు? నేనే. ఎత్తనెవరు? వాడే ఇక్కడంతా మా అబ్బాయి. నమస్కారం. చెయ్యి లోపలికి పోయింది చిన్న జుబ్బ. మీరు పెట్టొచ్చుగా క్యాసెట్జీ. బెటర్. అదేమిటి, అందుకనేగా నన్ను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు. ఆసుపత్రి? అదంతా ఏమి లేదు, ఈ మనిషికి కడుపు నొప్పి. వీళ్ళందరూ అంతే, అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రిని తీసుకొచ్చారు. నా ఒంటికేం లేదండి, రాయిలా ఉంది, మనసే సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు. కానీ ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్ నాకు పిచ్చిలేదని చెప్పేశారు. అమ్మ గిల్లుతోందమ్మా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్? తెలుసా మీకు, నాకు నయం అయిపోయింది. సంతకం కూడా పెట్టడం నేర్చుకున్నా. వదలండి, నా సంతకం పెట్టి చూడాలి మీరు. వదులు వదులు, నేనివ్వను, వదులు నేనివ్వను, వదులు. తొమ్మిది మీరు బుద్ధు సంస్థ మేరే అగ్రిమెంట్ లేదా అనుకోదేగా. ఏయ్ మహాలక్ష్మి, లూజ్ బెటకు ఖరా కరకి ఏ మతలబ్ కర్తా హై? సబ్ జైల్ జాయేగా. సబ్ జైల్ వద్దండి, సెంట్రల్ జైల్ అయితేనే భోజనం బాగుంటుంది. షట్ అప్ ఓల్డ్ టెనెంట్స్. సో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. 3 డేస్ టైం, పే 15,000 ఆర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. క్యాసెట్ జీ. ఏ రండి లోక్ ముజే సతానే కి కోసిస్ కర్ రహీ హై. ఏ మహాలక్ష్మి, 3 డేస్ ఆర్ గెట్ అవుట్, లేదంటే పోలీస్ వస్తుంది. జ్యాదా బ్యాస్ నే కర్నే కా చలో. ఏ లోగ్ ఆపకు క్యా ఎక్కడ కుక్క అతి గతి లేక నా ఇంట్లో దొరబడింది చాలకా. సబ్ జైల్ అట, సెంట్రల్ జైల్ అట, కుంటి గాడిద. నలుగురు ముందు నా కొడుకుని పిచ్చివాడిగా నిలబెట్టావే. ఒరేయ్ ఒరేయ్ ఆగరా, ఆగు. ఒరేయ్ ఫ్రాడు, ఎక్కడ్రా ఎక్కడ్రా ఫ్రాడు. నీకు భయపడి దేవుడి రూమ్ లో దాక్కున్నాడు లబక్కను పట్టి. నవ్వుతున్నావా? సిగ్గు లేదు? లేదు, నవ్వు వస్తుంది. వస్తుందిరా, వస్తుంది.
నిన్ను ఏ రోజున కన్నానో ఆ రోజే నా బ్రతుకు నవ్వుల పాలైపోయింది. నేను చెప్పింది వినిపించుకోవు, అది చెప్పింది వినిపించుకోవు. నన్ను మనిషిలా ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నీకు నీ అందరికి దుమ్మా ఒకటి కావాల్సి వచ్చిందా? నన్ను ఆసుపత్రిని తీసుకొచ్చి అవమానించావు. నాకు పేపర్ ఇవ్వు, 500 సంతకాలు పెడతాను. అయ్యో నీ సంతకం వద్దు. ఏం వద్దు, పేపర్ ఇవ్వు ముందు. నాకు పేపర్ నువ్వు పోరా, నేను విడిచి వెళ్ళిపోతా నేను నిజంగా వెళ్ళిపోతా. ఉమాదేవి రాగానే నిజంగా వెళ్ళిపోతా. నీ మొహానికి నేను రోజు తప్ప ఇంకెవరున్నా? రాపో రాపో. వస్తుంది వస్తుంది మట్టి గడ్డ. పట్టు పట్టుకని చంపి కొట్రా కొట్టు. నీ బాబు నా నెత్తిన మట్టేసిపోయాడు. నువ్వు ఈ రాతి పడతూ నా తల పగలు కొట్రా, పగలు కొట్రా. వస్తుంది. ఏంటి వస్తుందని చెప్పు రోజు, చెప్పు. వస్తుంది, అది రాకపోతే నేనున్నాగా. కానీ నువ్వు ఉమాదేవి కాదే. నేను ఉమాదేవిని కాను, నేను ఉమాదేవిని కాను. రోసిని, నీ రోసిని, కేవలం మనిషిని. రోసి వద్దా ఉమాదేవి, ఉమాదేవిని రమ్మనువా? ఇగో ఇవేసుకో. ఇది తింటే ఉమాదేవి వస్తుందా? ఉమాదేవి ముందు నిద్ర వస్తుంది. నిద్ర రాలేదే. వస్తుంది, నువ్వు పడుకో. నిద్రపోవడానికి చీకటి రాలేదే. వస్తుంది, పడుకో. గాలి లేదే. వస్తుంది, అది వేస్తే చప్పుడు వస్తుంది. వస్తుంది రాదు, వస్తుంది. ఆ రోజు వచ్చింది, ఎలాగో తెలుసా మరి? వస్తుంది 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 వస్తుంది. రా బాబురా, ఎక్కడా డాక్టర్ కనపట్టలేదు. ఎవరికో ప్రసవం అని చెప్పారు, నేనే పంపించాను. ఏమిట్రా ఈ టైంలో వీళ్ళని ఎవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తాను వదినా. చాలు చాలులే, మరిదిగా నన్ను నమ్మలేదు. ఈ కుటుంబంలో ఒకటిగానైనా నన్ను నమ్మాలి. బిడ్డగానే వెంట పెడతాను కదా, అంత నమ్మకం లేదంటే నాలుగు కొట్టు నన్ను, నేను పోతాను. ఉండరా రోజీ, నువ్వు కూడా వెళ్ళమ్మా. నమ్మకం లేదని తేలిపోయింది. ఏమైంది నీకు ఈ రోజు ఊరుకోమంటుంటే? మల్లమ్మ సుమంగళి మంచి శకనం, బయలుదేరు బాబు. ఆసుపత్రికా వెళ్ళిరా బాబు. పెద్ద ఆవిడ కాళ్ళ మీద పడు, మీ అమ్మరా. క్షేమంగా వెళ్ళిరా నాయన. కుంటి కాలు వద్దులే, మంచి కాలికి తాను పెట్టు. ఏం ఒక్కర్లేదురా, అనుకోని ఏదైనా జరిగిందంటే మన మధ్య ఎందుకులే. పద టాటా, వస్తాను. వదినా, నువ్వు చెప్పిందంతా చెప్తా. ఎందుకు ఆటో ఆగింది? అరి నువ్వు అటుపోయి నించో. ఏరా ఎలా ఉన్నావు కులాసా? అంతా మనవాళ్లే.
ఒక చిన్న పని చేయాలి. అటు ఇటు కాకుండా ఉంది, పని తెలిసిన వాళ్ళు లేరు. అందుకోసమే గుణం వచ్చాడుగా. నేను ఆసుపత్రికి పోవాలి. అరీఫ్, అరీఫ్ రా, ఆసుపత్రికి పోవాలి రా. అరీఫ్ అక్కడే ఉండు, అక్కడే ఉండు. పోదాం, ఒకరోజు తర్వాత పెడదాం. నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు. అది జరిగే పని కాదని నాకు తెలుసు. సేటి అంత పెద్ద మనిషి, వదులుతాడా? అది పోని, ఒక చిన్న పని. నేను సంతకాలు అసలు పెట్టను. సంతకం పెట్టొద్దు. ఒకే ఒక కారు మనకు కొట్టించరా. డాక్టర్ కార్లను దొంగిలించకూడదన్నారు. ఆయనకి కారు ఉంది, దొంగిలించొద్దు అన్నాడు. మనకి లేదే. ఒక చిన్న లాకర్ తెరవాలరా. వద్దు. ఎక్కడ గుళ్ళో? దొంగతనమే తప్పు. గుళ్ళో దొంగిలిస్తే పాపం. దొంగతనమా? నేను దొంగతనం మానేసి 4 రోజులు అయింది. కలొచ్చింది 4 రోజుల ముందట. నాకు కలొచ్చింది. ఎరా కాచి కాలి వచ్చింది. చేతిలో శూలం, కళ్ళలో కోపం, విరబూసిన జుట్టు. నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నావు అని ఏడ్చాను. అప్పుడు ఆ తల్లి అంది, గుణ వల్ల మీరంతా బాగుంటారు. గుణాన్ని గుడికి పిలిపించి కుండి తాళంకప్ప తెరిపించండి అంది. అయ్యో తల్లి, అంత పెద్ద తాళంకప్ప ఎలా తెరిపించాలి అన్నాను. వాడంతా చేయగలుగుతాడు అంది. ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే. మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం. అదే 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 అదే. కానీ ఇది తప్పు కదా. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా. తర్వాత నీ ఇష్టం. ఆ తల్లి చెప్పింది చెప్పాను. దేవి నా కల్లోకి రాలేదే. నా కల్లోకి వచ్చింది. ఒకేసారి ఇద్దరు మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యమవుతుంది? ఈ కారు ఎందుకు దొంగిలించాలి? ఆ తల్లి ఇచ్చే సిరి సంపదల్ని జట్కల్లో తీసుకొస్తావా? ఓ మర్యాద ఉండక్కర్లా. అది కరెక్ట్. ఇదిగో నాన్న, ఆ తల్లి ప్రసాదం. ఏంటి లోపల పచ్చగా? అయ్యయ్యో అలా అనకూడదు, అలాగే మింగేయాలి. ఇదే హుండి, ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా. మోటార్లో డబ్బు పోతూ ఉంది చూడు. ఓరకంటితో చూడు. గుణ, గుణ, ఆ తలుపేరా? ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. తెరవచ్చు. ఏంటి ఆలోచన? ఏం లేదు కాశీ. రేపే ఆఖరి రోజు పండగ రోజు, హుండి నిండిపోతుంది. చేసేద్దాం. కానీ మీ వాడి గురించి అనుమానం. అది నేను చూసుకుంటాలే నానా. కాశీ, ఈ రూమ్లోనే ఇంటర్కమ్ ఉంది. లోపలికి వెళ్ళగానే కట్ చేసేయాలి. నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా? నాకు ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? చేయనంటాడా? నువ్వు ఊరికే ఉండవయ్యా. ఆ తల్లే కదా చెప్పింది. దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే. మెలగ మెలగ మెలగ, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కూర్చో 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 రాజా. ఆ తల్లి నీ కల్లోకి రాదు, స్వయంగానే వస్తుంది. నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివా? వస్తుందా? వస్తుంది. ఆ ఉమాదేవే వస్తుంది. వస్తుందా? అయ్యో, గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే. పౌర్ణమి నాడు నీకు పెళ్ళాడు కదా. కానీ అమ్మ నాకు అసలు పెళ్లి కాదంటుందే. అది కోపంలో చెప్పుంటుంది నాన్న. పౌర్ణమి నాడు ఓకే. రెండో ఇంటకం ఎక్కడుంది? ఉమాదేవి ఎక్కడుంది? గమ్మునడవయ్యా. ఉమాదేవి ఎలా వస్తుంది? వస్తుంది, అదిగో వస్తుంది చూడు. పిప్పిరి 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 తీయని ఆ విధంగా వస్తుంది. చూడు, నువ్వు ఎక్కడికి కూర్చోవాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు. దేవుని మొక్కుకుంటూ ఉండాలి. నేను హనుమంతు కాశీని తీసుకెళ్లి చోటు చూపించి వచ్చేస్తాం.
సేవ. ఇలా ముద్దు నిద్రపోతున్నాడే, ఎక్కువ భంగి ఇచ్చేశారా మీరు? రేపు ఉదయం అసలు వాడు లేస్తాడా? లేస్తాడు లేస్తాడు, ఏం భయం లేదు. ఫ్రెష్ భంగి అది, మెదడుకు మంచిది. అవును, మనం హుండీలోంచి డబ్బు తీస్తున్నామా వేస్తున్నామా? వేస్తాం, కానీ హుండీలో కాదు. హనుమానులు వేయ్. అబ్బా, ఇదిగో పట్టుకోరా, పట్టుకో. నువ్వుండు నువ్వుండు, పెట్టుకోరా. వాడు అడిగింది అలా ఇస్తుండు తల్లి. అన్ని సక్రమంగా జరిగితే 10% నీకు ఇస్తా తల్లి. ఇచ్చేస్తాను తల్లి. బ్యాగు బ్యాగు ఉంది. సరే కాశీ, 10 నిమిషాల్లో మీరు అందరూ ఇక్కడ ఉండాలి. పొండి 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 పొండి. ఏమిట్రా ఇనుమా కాదా? ఎవరు మీరు? ట్రస్టీ పంపించారు. ముందు మీరు బయటికి వెళ్ళండి. హలో హలో, గుణ గుణ
ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఉమాదేవి. ఉమాదేవి లేదు, వంకాయ దేవి లేదు, ఎక్కడ వాళ్ళు? అక్కడ ఏమిటయ్యా, ఏం జరిగింది? వాడెవడో కొట్టి లోపలికి వెళ్ళాడు సార్. ఈ లోపల? అవును సార్. పిచ్చుడు, పిచ్చుడు, పిచ్చిన అసలు నేను తలిపోవడమన్నాడు. చూడు, మొత్తం హైదరాబాద్ అంతా మన వెనకాల పడుతుంది. బంగారు గోల్డ్. ఒరే, ఎటు వెళ్తున్నారా? ఒరే ఒరే గుణ, ఎటు వెళ్తున్నారా? ఒరే ఎటు వెళ్తున్నారా? పిచ్చిన అయ్యాలా? ఉమాదేవి. కార్తీప్, కార్తీప్ రా. ఒరే కార్తీప్ పోతే చంపేస్తాను. అయ్యో మాదేవి. మేడం, మాదేవి, మాదేవి, అమ్మను, అమ్మను, ఉమాదేవి వచ్చాయి, కారు మునిగిపోతుంది, బయటకు వచ్చాయి. ఉమాదేవి, 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 కారు మునిగిపోతుంది, ఉమాదేవి. By this plan. But sir, the government policy has changed. No, 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 no. I don't agree with you at all on that. But the president... I'm sorry, sir. I told you not to disturb. Sir, he is an engine car, sir. Hello? SK here? Evdi? Yavindi? Will you please keep quiet? Accident? Eppudu? Ekkada?
ఎన్ని బాడీస్ ఉన్నాయి లోపల? ఒకే ఒక బాడీ ఉంది సార్. ఒకటేనా? అవును సార్. ఒక్క మనిషేనా? ఎస్ సార్. మిస్టర్ సురేష్ కుమార్ ఫ్రమ్. ఓయ్ ఇక్కడ ఏమిటా తమాషా చూస్తున్నారు? అటుపై పనులు చూసుకోండి. నా పేరు సురేష్ కుమార్. ఐ ఆమ్ ది కేర్ టేకర్ ఆఫ్ జయప్రకాష్ ఫ్యామిలీ. కారులో ఉందా? భయపడక. మాదేవి వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. అమ్మా అమ్మా, ఒరే గుణ, నువ్వు ఆసుపత్రికి వెళ్ళేదా? ఏంటా తలకరెత్తు? ఎవరది? ఉమాదేవి. ఏంటి అంటాడు? చిన్న అంతా చెప్పారు. నీకు డబ్బు అవసరం, అమ్మవారు కల్లోకి రావడం అంతా చెప్పారు. ఇది నాది, ఇది నీది. సార్ ఇది ఎప్పుడు తీస్తారు సార్? దే ఆర్ వెరీ స్లో సార్. ఇట్స్ కంబర్సమ్ ప్రాసెస్. మాకు చేతనందేలా చేస్తున్నాం. ఓపిగా ఉండండి. అవును, మిస్టర్ జయప్రకాష్ ఎక్కడ? ఫారెన్ వెళ్ళారా? చనిపోయారు సార్. కార్లో ఉన్నది వాళ్ళమ్మయ్యరా. ఐఎమ్ సారీ మిస్టర్ సురేష్ కుమార్. ఈ కార్లో ఉన్నది అమ్మాయో కాదో తెలీదు. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మిస్టర్ సురేష్ కుమార్, చూశారుగా ఆ అమ్మాయి కాదు. టికెట్ ఇది. ఉమాదేవి, ఉమాదేవి, ఉమాదేవి. ఎందుకు అలా అర్థం? నోరు మూయి, నోరు మూసుకో, నోరు మూసుకోమంటుంటే మూసుకో. గదిలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే. ఒరే, దాన్ని భద్రంగా చూసుకో, నోరు లేవనివ్వకు. నేను వెళ్ళి గదిలో నుంచి వాళ్ళు బయటికి పంపిస్తాను. రెడ్డి, రెడ్డి. ఏంటి? పోవయ్య బయటికి. ఇప్పుడేగా? పోవయ్య అంటుంటే పిల్ల బాగుంది. ఇప్పుడు పంచి కట్టుకొని. బాయ్ బాయ్ ఇస్మాయిల్ భాయ్, భాయ్ ఇస్మాయిల్ భాయ్. కౌన్ హై? మై హూ, మే రెడ్డి హై సాబ్. అరే బాద్ మే ఆవో. ఇస్మాయిల్ భాయ్, అర్జెంట్ హై. కౌన్ హై? మేము రెడ్డి హై సాబ్. అరే సుబే సుబే క్యూన్ తంగ్ కర్తా హై? కౌన్ హై జాన్? కోయి నహీ. కోయి ఆయా లగ్తా హై? అరే చుప్. క్యా హై? బహుత్ జరూరీ ఖబర్ హై సాబ్. లేకపోతే మిమ్మల్ని లేపుతామా? ఆ బయలుదేరు, బయలుదేరు. పడుకుని వెళ్తానే. అదేం కాదు, నువ్వు బయలుదేరు. మూడు మాత్రలు ఇచ్చి చచ్చింది ఈ రోజు. ఇవ్వాలని నిద్ర వస్తానమ్మా. అవి ఇవ్వలేదంటే ఈ పాటికి మమ్మల్ని చంపేసి ఉండేవాడివి. బయలుదేరు, బయలుదేరు. ఉమాదేవి? ఉమాదేవా? ఓ ఆ పిల్ల బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేసింది. బయలుదేరు. ఎక్కడ? హాస్పిటల్కి వెళ్ళింది. ఆడుతున్నారు అందరూ. నేనా? ఇలా చూడు, ఇది నీ చేతికిచ్చి హాస్పిటల్కి వచ్చి కలుస్తానని చెప్పమంది. ఇది 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 తాళి తాయెత్తు. నిజంగానా? నిజంగా. ఏమిటే ఇంకా వాడితో మాటలు? నువ్వు బయలుదేరు బాబు, బయలుదేరు. బయలుదేర్రా. ఎవ్వరికి తెలియకుండా ఇక్కడికి వెళ్ళిపో. అదేలా ఎవరికి తెలియకుండా వెళ్ళడం?
इस्माइल को भूल गया क्या? येवटी? पिल्ला एक्कड़ा? ये पिल्ला? చాలా బాగుంది. మన ఏరియాలో నేనుండగా నాకు తెలియకుండా ఒక వ్యవహారం జరగచ్చా? తప్పు కదా. ఇస్మాయిల్ భాయ్ ఐసా హోగయా బోల్నా హై కినై ఎక్కడ పిల్ల? ఇక్కడ ఎవ్వరూ లేరు. అమ్మ వెళ్ళిపోయింది. అవును, ఆసుపత్రికి వచ్చి నన్ను చూస్తుంది. ఈ తాళి బొట్టు లేదు. నీ నోరు మూసుకో. ఆవిత్తును అలా చెబుతున్నాడు. ఏయ్, ఈ కవిత్వాలని వాడితో చెప్పు. మన దగ్గర ఎక్కడా పిల్ల? ఇస్మాయిల్, నీకు తర్వాత చెప్తాను. ముందు వీని హాస్పిటల్కి వెళ్ళి. తర్వాత చెప్తాను అంటున్నావు, ఏం చెప్తావు? ఇస్మాయిల్, కొంచెం ఊరుకోవయ్యా, నీకు తర్వాత చెప్తాను అంటున్నా. కన్ను కొడుతున్నా అంటే ఉమాదేవి ఇక్కడ ఉందా? ఉమాదేవి ఎక్కడ? ఎక్కడ పిల్ల? అంటుడు ఉమాదేవి ఇక్కడ ఉందన్నమాట. ఉమాదేవి దేవత దేవత. అరే ఏ క్యా హై? ఇది ఉమ్మాదేవి గుళ్ళోంచి తెచ్చింది. ఓ, ఇది మీదేనా? ఏ సబ్ గాడి మే రఖో రే. ఇది ఉమ్మాదేవిది. పేస్తా. నెల్లూరులో అరిచినట్లు అరవకూడదు. చాలా ఇబ్బంది అయింది నాకు. చూసేవాళ్ళంత ఏమనుకుంటారు? నేను నిన్ను ఎత్తుకొచ్చేసినాను అనుకోరు? ఇదిగో ఎప్పుడైనా తిను కొంచెం.
ఇంకో 600 కిలోమీటర్లు వెళ్ళాలి. నీకోసం నేను పస్తే మల్లెపూ లాంటి ఇడ్లీ కారం కాళ్ళు కడుపుతో తింటే ఎక్కులు వస్తాయి. ఇక్కడే ఉండాలి ఇడ్లీ కారప్పొడి. తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. నా మీద ప్రేమ లేదంటే తిరిగి మళ్ళీ వచ్చినని చూస్తావా? ఇంకెవరన్నా ఇలా కారుతో గుద్దించామంటే వాడు చచ్చుండేవాడు. ఇంకెవరన్నా నన్ను కారుతో ఇలా గుద్దించుంటే అది చచ్చుండేది. నేను గనక చావలేదు, నువ్వు గనక చావలేదు, మనకు చావలేదు. దేవుడు రాసిపెట్టిన రాత ఇక మీదట నువ్వు నేను
నువ్వు ఎంత గట్టిగా నడుచుకోవచ్చు, తోడుకు నేను మాత్రం వస్తాను, లేదా అడవి దున్నలు వస్తాయి. ఏంటి అడవి దున్నలు? నక్కలు తోడేళ్ళు కూడా వస్తాయి, ఒకటి రెండు చిరుత పుల్లలు కూడా చూసా, భయపడకరా. అటుపక్కకెళ్ళదు పెద్ద లోయ. ఇదే మన ఇల్లు, రోజు ఇక్కడ కూర్చొని అడవి అందం అంతా చూసుకోవచ్చు. మదేవి, ఇక్కడ ఇక్కడ నువ్వు పడుకోవచ్చు. భయపడింది. ఏయ్ ఏయ్, భయపడుకో, నేనే. అది కూడా భయపడుతుంది నీకు మళ్ళీ. ఇది మన వంటగది, కొన్నాళ్ళ దాకా నేనే వండుతా, తర్వాత అంతా నువ్వే. కౌసు పెట్టలు దొరుకుతాయి, అడవి కూడా దొరుకుతాయి. నువ్వు శాకాహారా మాంసాహారా? మాంసం తింటావు కదా, మరి అయితే నేను కారం ఎక్కువ వేయకుండా నాకు. నీకేం కావాలి? డబ్బా 2 లక్షలు, 2 లక్షలు నేను ఇప్పిస్తాను. క్యాషా చెక్క నేనేమంటాను? నేనెవరో తెలుసా? గోల్డ్ కావాలా? గోల్డ్ నిలవెత్తిమ్మంటాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏం కావాలి నీకు? కోయిల్ లాంటి తీయని గొంతు, ఇంత తీయని గొంతు పెట్టుకొని నాతో మాట్లాడకుండా కై కై నరుస్తున్నావే. సరే, నువ్వు శాకాహారమా మాంసాహారమా చెప్పలేదే. నేను కాయగూరలు వండుతాను, మాంసం కూడా వండగలను. కత్తి బాగా పదును, అది మాంసం కోసం కత్తి. ఆడుకోవద్దు. సారీ, నేను సారీ సారీ. ఏంటి సారీ? ఎంత రక్తం చూసావా? ఇది నీకే అయితే తట్టుకోగలవా? సరిపోతే పోయింది, ఇక మీద ఇటువంటివేం చేయకు. ఆ కత్తి లేవు. వీల్లేదు, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళాలి. నన్ను వదిలే ప్లీజ్. ఏమంటే నీకు పిచ్చి పిచ్చి. మరి లడ్డు ఎందుకు ఇచ్చావు? లడ్డు మరి ఎందుకు లడ్డు ఇచ్చావు? ఎందుకు గంట కొట్టించావు? గంట కొట్టినప్పుడు ఎందుకు నన్ను చూసి నవ్వావు? మమ్మ ఎందుకు నిన్ను చూపించింది? నేను ముద్దు పెట్టాను కదా, చేతికి ముద్దు పెట్టాను కదా నేను. అప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు పిచ్చి పిచ్చి అంటావు ఏంటి? కళ్ళతోనే మాట్లాడినట్టు మాట్లాడి ఇప్పుడు పోతా పోతానంటే నేను ఎలా పోను? కారుతో గుద్దించి నీ మానం వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఏ పోలేవు, నన్ను విడిచి నువ్వు వెళ్ళలేవు. ఇంకోసారి నేను ఎవరు నువ్వు ఎవరని అడగద్దు. నాకు తెలుసు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి, ఎవరు మీ ఇంటి పిల్లని తీసుకు వెళ్ళింది? ఎవరో ఎక్కడ ఉంచారో నాకు తెలుసు. పేపర్లో 5 లక్షలని వేశారే, ఆ వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేశా. సరే, నీ మాటలు నేను ఎలా నమ్మాలి? అది మీ ఇష్టం, కానీ
మీ ఇంటి పిల్ల ఉండే చోటు నా ఒక్కడికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. అదంతా అడక్కు, తప్పు. పిల్ల గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. రేపు ఫోన్ చేస్తాను, అప్పుడు డబ్బు గురించి కరెక్ట్ గా చెప్పు. అనవసరంగా పోలీసు అది ఇది అని పెడితే పిల్ల ప్రాణానికి ప్రమాదం. కరెక్ట్. ఇస్మాయిల్, ఇస్మాయిల్, నీ అప్పు తీర్చడం కోసమేనయ్యా ఇంత కష్టపడుతున్నాను. తప్పేలే, తప్పేలే, నీకు తెలియకుండా ఫోన్ చేయడం తప్పేలే. డబ్బు రాని 5% వాటా ఇస్తా, 10% ఇస్తా, 20%, 30%. చెంచకం, చెంచకం. నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో జస్ట్ 2 మినిట్స్. కిడ్నాప్ కారణం డబ్బే అనిపిస్తుంది. ఒకవేళ అదే అయితే వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్లో వాళ్ళు మీతో బేరాలాడతారు. బయట పేపర్లో 5 లక్షలు వేయడం చాలా తప్పు. పోలీసు వారు నడకుండా ఈ విధంగా చేయడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఐ నో యు ఆర్ ఎ బిజీ మ్యాన్, బట్ ఐఎమ్ సారీ, ఐ హావ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ టు యూ. చెప్పండి. ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ 1 మినిట్. వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పుడు ఆ కాల్ మేము విని కరెక్ట్గా ఎంక్వైరీ చేయాలి. మీ ఫోన్ని ట్యాప్ చేయాలి, అంటే రహస్యంగా వినాలి. ట్యాప్ చేశారా? కాల్ వచ్చిందా? లేదు. ఫోన్ని ట్యాప్ చేయడానికి పర్సనల్ పర్మిషన్ అడగడానికి నేను వచ్చాను. ఎవరైనా ఫోన్ చేస్తే అదే రాస్కల్స్. మీకు వచ్చి క్రిటికల్గా విని ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఎప్పుడు? రేపు మర్నాడు. ఇట్స్ కంపల్సరీ ప్రాసెస్. ఎందుకంటే అది ఈ లెటర్, దే హావ్ టు కమ్ డెప్యూటీ పర్సన్, దే విల్ కమ్ అండ్ ఓకే ఓకే. అంతకంటే ముందు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. వెదిలిస్తారు ఫోన్లో. ఆ అమ్మాయి గురించి మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడారంటే పిల్ల ప్రాణాలు తీస్తానంటే యు గాట్ ఎ కాల్. లేదు. వెల్, థ్యాంక్స్ ఫర్ ద టైమ్. సీ యూ. బాబా, థ్యాంక్ యూ. వీడి మాటే సరిగ్గా లేదు. వీడి ఫోన్ ఈరోజు ట్యాప్ చేయం. 60 కోట్లు, బాబు లేడు, కూతురు లేదు, అనామతగా దొరుకుతుంది. వాడు స్థానంలో ఉంటే ఏం చేస్తావయ్యా? కొట్టేసేవాడు సార్. వీడు కొట్టేసేలాగా అమ్మాయిని పట్టాలి. నమస్కారం. చూపు చూడు, దొంగ కోళ్ళలు కొట్టేవాళ్ళగా. పడుకో. నువ్వు నువ్వు ఇక్కడేనా? భయపడుకో, నేను బయట. నాకు మంచి మర్యాద తెలుసు. సరే, పడుకో. నిన్ను విడిచి పోతాననుకుంటున్నావా? కాపలా, పడుకో. నక్క, నక్క. Thank you.
అలా కాపలా కాశానులే, బయట చాలా ఇక్కడ పడుకున్నా. సరే ఇంజన్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. కిందకి దిగు. ఏ, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్. పర్యాదగా కార్ నుంచి కిందకి దిగు, లేదా ఇద్దరం కలిసి చచ్చిపోయేలా కొండ మీద నుంచి దొరికిచ్చేస్తాను. అంత సులభమా? వీలు కాదని చూస్తున్నావా? అలా చేయనివ్వనని చూస్తున్నావా? నేను చచ్చినా పర్వాలేదు, చంపేస్తాను. సరే ఎందుకు చావాలి? నువ్వు చచ్చిపోవు, చావలేవు. అలాగా అలాగా. నేను నిన్ను ఆపాను, చెప్పాగా నువ్వు చావు అని. నువ్వు చావు, చావలేవు. నీ పేరేమిటి? నా పేరు గుణ. గుణ నించవా, ప్లీజ్ ప్లీజ్ గుణ, ప్లీజ్. నా బిడ్డకేమీ తెలియదండి, వాడొట్టి పసివాడండి. దీనికి అంతటికి కారణం ఆ కుంటివేద బాబాయి, ఆ పాడు ఇస్మాయిలేనండి. మీరు ఇలా చెప్తున్నారు కానీ వాడు ఆ ఇస్మాయిల్ కొట్టి పడేసి అమ్మాయిని ఎత్తుకుపోవడం అందరు చూసారట కదా. వినండి, ఏమండి చూసారా? విన్నారా? మీ అబ్బాయికి పిచ్చా? లేదండి. అందరూ అంటున్నారమ్మా. నవ్వడం కొట్టడం అవేమీ లేవండి, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన అంటే? అది డాక్టర్ కి తెలుసండి గుణ గురించి. హి ఇస్ ఎన్ ఆబ్సెషనల్ సైకోనరాజిక్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ ఎ సింపుల్ డిసీజ్. కానీ అతను నయం చేయడం వీలు కాదని దూర ప్రాంతంలో కొండ మీద ఉన్న కోయిల్లో సంకెళ్లతో కట్టిపడేసి ఉంచేసింది వాళ్ళమ్మ. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి నా దగ్గర చేరుకున్నాడు. అప్పుడు వాడు 16 ఏళ్ల కురవాడు. ఈ క్లినిక్ లోకి వచ్చి అందరూ నన్ను పిచ్చివాడే నేర్పిస్తున్నారు, నన్ను బాగు చేయండి, నన్ను మంచిగా చేయండి అని అడిగాడు. నేను కూడా అతను బాగు చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అతను చుట్టూ ఉన్న వాళ్ళు అతను పదే పదే ఈ హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. వెల్ 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 డాక్టర్, గుణ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఇవ్వగలరా? ఇస్తాను కానీ అతను పట్టుకునేటప్పుడు నేను వస్తాను. అతనితో ప్రాబ్లం రాకుండా నేను మీ చేతికి అప్పగిస్తాను. అతను నా మాట వింటాడు. రోసి చెప్పమ్మా. అవును, గుణ డాక్టర్ చెప్తేనే వింటాడు. గుణ కోపం వస్తే ఎగ్జాక్ట్లీ అదంతా మేము చూసుకుంటాం సార్. ముందు అతని ఫోటో ఉంటేవండి. కమన్ సార్. ఏంటి? సురేష్ కుమారు ఇస్మాయిల్ హోటల్ మిస్సీఫ్ లో కలుసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 4 బాగు. సార్, మీరు గొడవ పెట్టొద్దు అని చెప్పడం నిజమైంది సార్. పోలీసు అల్లాడుతున్నారు, భలే కిల్లాడి సార్ మీరు. సరే సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరే సార్ చెప్పాలి.
తిన్నగా పిల్లన్న చోటికి వెళ్లాల్సిందే కదా. వెరీ గుడ్, లెట్స్ గో. అరే పైలా అడ్వాన్స్ దేదో సార్. ఇందుకే కట్టుబడేసింది. ఇలాగా పిచ్చిదానా నేను? ఇలా కట్టుబడేస్తారు ఎవరైనా? బుద్ధి కాస్త బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా కట్టుబడేస్తారా? ఆహా, కట్టేస్తారే. ఇక్కడ ఊరవతల గుళ్ళో కూడా కట్టుబడేస్తారు. నన్ను కూడా అక్కడే కట్టుబడేశారు నేను చిన్నాడుగా ఉన్నప్పుడు. ఏదో కొట్టుకెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఒక గంట సేపటికి ఇలా అరుస్తున్నావే. మా చిన్నాన్న కూడా బుర్ర ఉంది, ఆయన కూడా నన్ను కట్టుబడేశాడు ఈ గొలుస్తోనే ఇదే చోట. కట్టుబడిసిపోయాడు, మర్చిపోయాడు అనుకుంటాను. ఒక వారం రానేలా. మొదటి 5 రోజులు సర్దుకుపోయాను, చివరి 2 రోజులు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు నా కోపం వచ్చింది. నా కోపం వస్తే ఎవరు ఆపలేరు. ఇదిగో ఈ హ్యాక్సతో కోసి పొలుసు తెంచి పారేసి ఎందుకెళ్ళి నీళ్లు తాగి మెట్ల మీద కూర్చున్నాను గోలుస్తో. చిన్నానొచ్చాడు, ఇక మీదట ఇలా కట్టుబడేయాలని పెట్టుకోవద్దు, కావాలంటే నేను పారిపోను ఒట్టేసి చెప్తాను అని అన్నాను. ఒట్టు గొప్పదా గొలుసు గొప్పదా? ఆ తర్వాత నన్ను కట్టుబడేసింది లేదు. నువ్వు ఒట్టేసి చెప్పు. సరే సరే ఉండు, తిప్పేస్తాను. తాళం ఎక్కడ? ఇంకేమన్నా కావాలా? నాకు బాత్రూమ్, నేను స్నానం చేయాలి. జిట్టు జిట్టుగా ఉంది. ఐఎమ్ స్టింకింగ్. వాసన వస్తుంది. స్నానం చేయాలి అంతే కదా? ఎస్. పద రా. మా ఇంటి బాత్రూమ్ ఎంత పెద్దదో చూసావా? సరిపోతుంది, ఇంకా పెద్దది కావాలా? ఇక మీదట వెట్టింటికి వచ్చి పుట్టింటి గొప్పలు చెప్పకూడదు. Thank you.
బాగుందా? అందరిలో చేస్తారు, మా ఇంట్లో కూడా అదే చేస్తారు. మీ ఇంట్లో చేరా? ఎవరో నన్ను భయపెట్టిందే లేదు. ఎక్కిళ్ళ వల్లే, లేకుంటే నేను కూడా అలా చేసేవాడిని కాదు. దట్స్ ఓకే, చెయ్యి ఎక్కడెక్కడకు. భోజనం చాలా బాగుంది. నువ్వు భోంచేలా? ఆకలిగా లేదా? బాగాలే, ఆకలిస్తుంది. ఒక్క అంశమే ఉంది, నీ భోజనం అయిపోయినా కాచు కూర్చున్నాను. యమాకలిస్తుంది, పేగులన్నీ గురుగురమంటున్నాయి. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? ప్రేమించావా? ఉమాదేవి ఎవరు? అది కాదు, నువ్వెవరినైనా లవ్ చేసి ఓడిపోయి మనసు దెబ్బతిని నేనే ఉమాదేవిని అనుకుంటున్నావా? నువ్వు నా ఉమాదేవి, నా ఉమాదేవి, ఇంకెవరైనాట. నైస్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నావు, భోజనం పెడుతున్నావు. నేను స్నానం చేసేటప్పుడు దూరంగా వెళ్ళి సో స్వీట్, సో జెంటిల్. నన్ను ఎందుకని బంధించి తీసుకొచ్చావు? విధి, విధి రాసి పెట్టిన రాత. నాకు నువ్వు, నీకు నేను. నీకమ్మా నాన్న ఉన్నారా? ఆవిడ సొంత అమ్మేనా? దుక్కలా అక్కడ చూసావే. ఒకవేళ అనాథగా నిన్ను తెచ్చి పెంచారా? నేను అనాథను కాను. ఓ సారీ, నేను అనాథని. మా అమ్మ నా 8వ ఏట చనిపోయింది. మా నాన్న పోయాడు 8వ ఏట. చావలేదు, పారిపోయాడు మీ అయ్య. మా నాన్న ఈ మధ్య బెంగళూరులో ప్లేన్ క్రాష్ అయిందే, దాంట్లో చనిపోయారు. ఆనాటి నుంచి నాకు అన్ని బాధలే కలుగుతున్నాయి. కంగారు పడకు ఇప్పుడు నేను వచ్చా కదా. అది కూడా అలాంటిది. ఏ, నేనేం చేశాను తప్పు? నువ్వు, నువ్వు తప్పు కాదు. నీకు కన్ఫ్యూజన్, అయ్యోమయ్యో. నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు? నాకు కొత్త డ్రెస్సు, నీకు కొత్త డ్రెస్ కొనుక్కోలేదా? పౌర్ణమి వచ్చేస్తుంది. పౌర్ణమి దగ్గరకు వచ్చింది. పౌర్ణమి దగ్గరైతే మనసు మారుతుంది. నీకే తెలియలా మొదటికి ఇప్పటికి నీ మాట ఎంత మారిందో. సరే, ఏం కలర్? ప్యాంట్ కలర్ ఏం కలర్? పచ్చ. పచ్చ రంగా. ఓకే సరే, ఉమాదేవి కలర్. నేను నల్ల కలర్ ధర కొనుక్కోమన్నా. టోపీ, కుచ్చు టోపీ, మంచు టోపీ. ఓయ్ ఏంటి, భలే చిరగ్గా ఉన్నావే. ఓ గుడ్డు పెట్టావా, గుడ్డు పెట్టావా పిచ్చికమ్మా?
అది సంగతి. గుడు గుడు పిచ్చిక గుడు పిచ్చిక గుడ్లు వెచ్చని గుడ్లు. ఎంత తల్లి ప్రేమ చూడు. సరే నేను త్వరగా వచ్చేస్తాను, చీకటి పడితే నువ్వు భయపడతావు. అది విషయం. పౌర్ణమి వరకే ఇదంతా, ఆ తర్వాత నీకు నాకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట. వెళ్ళొస్తాను. త్వరగా వచ్చే, జాగ్రత్తకునా. ఈ ఊరేనండి? అదే అనుకున్నానండి, ఇక్కడ చూసిన మొహంలో లేదండి. పాగొట్టేయండి పెళ్ళి. అదే పెళ్లికాళ మొహంలో కొట్టండి ఉమ్మనండి. అంటే ఆ పక్క కాదండి, ఈ పక్క ఉమ్మనండి. పిల్లది ఈ ఊరేనండి? బయటూరు, పెళ్లి మాత్రం ఇక్కడే. మొక్కుపెట్టండి వీధి. అందరు పెళ్ళిళ్ళు వీధే తమ్ముడు. మన వీధి 82 రాసిచ్చాడు. గుణాన్ని పిలవబడే ఉంటది. కనిపించడం లేదు ఇతని ఆనవాళ్ళు. 5 అడుగుల 9 అంగుళాలు ఎత్తు, గోధుమ రంగు కళ్ళు, చామన ఛాయ, దృఢమైన శరీరం ఇతనికి కాస్త మతి స్థిమితంగా లేనట్లుగా తెలియవచ్చినది. ఇతని గురించి వివరాలు తెలిస్తే విజిలెంట్ ఆఫీసర్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెంటనే తెలియపరచవలెను. నన్ను గురించే చెప్తున్నారు, కారు గురించి ఏం లేదే. బాబు భలే తమాసగా మాట్లాడుతున్నారే, అత్తగాడికి బుద్ధి సరిగ్లేదు అంటున్నారండి, మీకు కూడా సరిగ్లేదా? ఆ మాట ఏమంటున్నారు అందరూ? బాబు ఇలా చూడండి, మళ్ళా డిజిత్రమైన ముఖాలు ఉంటే ఆ ప్రకారంగా చెప్తారండి, మనం తీసుకోకూడదు, ముద్రేసేస్తారు. సునో పోయమంటారు. ఉమాదేవి, ఉమాదేవి. అటు పక్కకి వెళ్ళొద్దు, అక్కడ పెద్ద లోయ. ఉమాదేవి ఉండు, వస్తుంది. భయపడదు, నన్ను భయపడదు, నన్ను పట్టుకో 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 పట్టు పట్టుకో. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను ఉంటా, నువ్వు వెళ్ళు, వెళ్ళు, జాగ్రత్త, వెళ్ళు, వెళ్ళు. పర్వాలేదు మదేవి, కొంచెం చెయ్యి, కొంచెం చెయ్యి. నో, నేను వెళ్ళాలి, నా వల్ల కాదు.
ఏంటి ఉమాదేవి? నేను నిన్ను కాపాడితే నన్ను ఎవరు కాపాడతారు? ఉమాదేవి, ఉమాదేవి, సారీ. ఎక్కడి నుంచా పరుగు? ఏమైంది? సరే సరే, కామ్ డౌన్, కామ్ డౌన్. బాబాయ్, ఆ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. వీళ్ళే నాకు నీ జాడ చెప్పడానికి హెల్ప్ చేశారు, భయపడుకో. హావ్ సమ్ మోర్ వాటర్. నో, గుణా పడిపోయాడు, ఎవరైనా వెళ్ళి కాపాడండి. గుణా, 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 ఎవరైనా వెళ్ళి కాపాడండి. ఓ గుణా, కాపాడదాం. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు రోహిణి, అది పోలీసులకు చెబుదాం, అది వాళ్ల పని, అందులో మనం జోక్యం చేసుకోకూడదు. ఏమి స్మైల్? అవును సార్, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? దీని మీద నువ్వు సంతకం పెట్టు. ఏంటిది సంతకం? ఇప్పుడెందుకు? నీ మటుకు నువ్వు అన్నీ వదిలేసి వచ్చావా? అర్జెంటుగా నాకు అవసరం వచ్చింది. సంతకం పెట్టు. బ్లాంక్ పేపర్ మీద? బ్లాంక్ పర్వాలేదు, పెట్టు, ఇట్స్ ఆల్ రైట్. ఇంటికి వెళ్ళి పెడతాయి. పెట్టు ప్లీజ్. నువ్వు పెట్టు. పెట్టనంటే? ఓ, పెట్టు ప్లీజ్. ఇస్మాయిల్ బయలుదేరు, పోలీసులకు చెప్పాలి. జీ సార్. నువ్వు సంతకం పెట్టు. పెట్టను. నువ్వేదో తప్పు చేస్తున్నావు. నేనా? నేను తప్పు చేస్తున్నానా? నేను నీ కుటుంబం కోసం 16 ఏళ్ళు కష్టపడ్డాను రోహిణి. ఇప్పుడు ఇప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నావే, వాట్స్ ఇన్ మైండ్ ఎగ్జాక్ట్లీ? మనీ, ఎంపో, ఎన్జీవై, పెట్టవే సంతకం. వెయ్యా, ఎస్కే పేరుతో పిలిస్తే చంపేస్తాను. ఏ వయసంతా? నా వయసంతా? నాకు ఆస్తి కావాలి, ఐ వాంట్ మనీ. నీ బాబు సంపాదించినంతా నాకు కావాలి. ఏమైంది నీకు? యూ జస్ట్ సైన్ హియర్. ఏం ఎందుకని నన్ను అడగకు, కారణం నేను చెప్పను, చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవడో ఒక అరపిచ్చోడు నిన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు, నగరమంతా వల వేసి వాడి కోసం గాలిస్తున్నాడు. ఎక్కడ నీకేం జరిగినా కూడా వాడి మీదకే వస్తుంది. సంతకం పెట్టిన అమ్మా అమ్మా అని బ్రతిమాలితే మాట వినవే. బ్రతిమాలేవాడు ఫూల్. ఇస్మాయిల్ సాబ్, పైన 50,000 రూపాయల క్యాష్, టేక్ ఇట్. ఐ మీన్ టేక్ హర్. నేనా? ఇక్కడ? ఎస్, నువ్వే. ముందు నువ్వు, తర్వాత ఇష్టపడితే వాడు కూడా. ఇస్మాయిల్, కోడిని తినేందుకు కూలిస్తున్నారా? అలా పొదల పక్కకి ఎక్కడికైనా లాక్కుపోదామా? మీరు కొంచెం పక్కకు వెళ్ళండి సార్. నీకు సిగ్గు కూడానా? అవును సార్. గో హెడ్, టేక్ హర్. ఎస్కే, ఎస్కే ప్లీజ్. Thank you.
థ్యాంక్ యూ. సంతకం పెట్టావని వదిలేస్తాను అనుకున్నావా? ఐ వాంట్ ఇఫ్ యు వాంట్ టు ప్రే డోంట్. ఓ మాదేవి, ఇక్కడికి వచ్చి మాట్లాడడం కోసం నన్ను అక్కడ వదిలేసి వచ్చా? ఎంత పెద్ద లోయ, కొత్త కళ్ళ దల్పగిలిపోయా. షూట్ చేస్తాను నానా. నిన్ను వెతుకుంటూనేరా వచ్చాం. ఉండు, నీ సంగతి చెప్తా. రే పిచ్చోడా, ఇది దీపావళి తుపాకు కాదురా? నీకు కూడా ఉందిలే. తప్పుకో సార్. వాడికి తుపాకు ఏంటి తెలియదు సార్. తెలిసేట్టు చేస్తా. మనిషివయ్యా, మాట్లాడుతుంటే షూట్ చేసావా? ఇంకెవరన్నా అయితే చచ్చేవాడే. ఉమాదేవి వెళుతు, నువ్వు కలవద్దు రా. కాల్ చేస్తాను. పోయా, కాల్ చేస్తాను. తీసుకొచ్చింది అమ్మా.
భయపడ్డావా? కొట్టాట చూసి భయపడద్దు, వాళ్ళంతా ఓడిపోయారు. ఈ చోటు చాలా ప్రమాదం, నేను నిన్ను వేరే చోటికి తీసుకుపోతాను. నువ్వులాగా ఎత్తుకుపోతాను. నేను ఒక బుర్రలేనుండే, ముందే నిన్ను నేను ఇక్కడ తీసుకురావాల్సిందే. భయపడద్దా, ఇక్కడ కొండ భయమే తప్ప మనుషుల భయం లేదు. హాయిగా ఉంది కదా, జిగులు పడద్దు మాదేవి. పవర్న దగ్గర పడింది, ఇక మన పెళ్ళే, ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇక్కడే కాపురం చేసుకోవచ్చు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది నా చోటు. కోయిల నా కోయిల 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 కింద ఒప్పించుకుని చంపేశారు కోయిల. అవును, ఈ మనుషులంతా కలిసి చంపేశారు, అందుకే ఇక్కడికి వచ్చాం. ఇక్కడే ఉండిపోతాం. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ ఆసుపత్రి పోవాలండి. ప్రైవేట్ ఆసుపత్రి. ప్రైవేట్ ఆసుపత్రి? ఏమిటి నా రక్తం? ప్రైవేట్ ఆసుపత్రి. ఆ
కోపం లేదా? ఏ నా మీద లేదా? నేను నీకు చేసిన ద్రోహం మరింకెవరికైనా చేసుంటే నన్ను కొట్టి చంపేసేవారు. ఎన్ని తప్పులు నేను చేసినా నువ్వెందుకు నన్ను? గుణ ఏమిటిది? ప్రేమ. ఏం ప్రేమ ఇది? నా పేరు కూడా నీకు తెలీదు. తెలుసు ఉమా లేదని తెలుసు. నాకు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి రోహిణి అనే పేరు కంటే చక్కగా ఉంది. ఎవరు రోహిణి? ఒకరిది. పాప 8వ ఏట వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. 10వ ఏట నుంచి తను ఎక్కడో హాస్టల్లో చేరింది. తనుగానే చదువుకుంది. వాళ్ళ నాన్న కూడా తనని పట్టించుకునేవాడు కాదు. 7 కోట్లని 20 కోట్లు చేయాలి, అదే అతని తాపత్రయం అంతా. తర్వాత వాళ్ళ నాన్న కూడా. తర్వాత ఆ పిల్ల రోహిణిని ఎవరూ చేరదీయలేదు. కానీ ఈ ఉమాదేవికి నువ్వున్నావు. ఎవరూ లేని ఆ రోహిణి కంటే నువ్వు ప్రేమించే ఈ ఉమాదేవి అబ్సల్యూట్లీ ఏ లక్కీ కాల్. అదృష్టవంతురాలు కదూ? అవును. ఏం కావాలి నీకు? ఎందుకు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు? ఏం ఆశిస్తున్నావు? నేను కావాలా? నా దేహం కావాలా? ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు. మరింకేం కావాలి? పెళ్ళి. ఓకే, కట్టు. ఇప్పుడు కాదు, పౌర్ణమి నాడు కట్టాలి. నీ ఇష్టం. ఇక మీద నువ్వేం చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఏది చెప్పినా నేను వింటాను. బయటికి వెళ్ళగానే పోలీసులకు చెప్తానేమోనని నువ్వు అనుకుంటున్నావా? కాదు, అలా చేయవు. నేను మంచిదాన్ని కానుకున్నా. ఇక్కడెవరూ మంచివాళ్ళు కారు. నేను, మా నాన్న, మా అమ్మ, ఈ ఎస్కే ఎవ్వరూ మంచివాళ్ళు కారు. నువ్వు తప్ప. ఇక్కడ అందరికీ పిచ్చుకున్నా. డబ్బు పిచ్చి, మద పిచ్చి, ఈ లోకమే పిచ్చిది. నేను చెప్పా, నన్ను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదు గుణ. ఊరికి వెళ్ళగానే నీకేరా పిచ్చి, నా గుణాకి పిచ్చి లేదని నేను నిరూపిస్తాను. ఇదే మా డాక్టర్ గారు చెప్పారు, గుణా నీకు పిచ్చి కాదు, ఈ గణేష్కి పిచ్చి అని డాక్టర్ గారు అన్నారు. ఆయనకి లెటర్ రాయాలి, నువ్వు అన్నదంతా అలాగే రాయాలి. దానికి ముందు నీకు లెటర్ రాయాలి. రాయ్. అగ్నిలా అయ్యయ్యో అయ్యయ్యో అమ్మయ్యో, గుండెలో గాల్చుంటే చెప్పేవాడిని, ఇంకెక్కడో గాల్చి ఆసుపత్రి పాలు చేసిపోయాడే. గుణ ఎక్కడ? అయ్యయ్యో దగ్గకండి సార్, గుండు లోపలుంది, తీయలేదు. మీరు మంచం మీద చెయ్యేసి దగ్గుతుంటే ఇంకా లోపలికి పోతుంది. సరే, గుణ ఎక్కడ? వాణ్ణి నాకు అప్పు చెప్పండి సార్, చెప్పరా. అంతా నీ వల్లే వచ్చి. గుణ ఎక్కడ? ఏంటి గొడవ ఇక్కడ సార్? ఎస్, ఇది మా టెరిటరీ. సో వాట్,
నేను ఎంక్వైరీ చేయడానికి ముందే ఇలా చేయడం బాగలేదు. ఆఫీసర్, ఇది కోవెల కేసు, వాడు దోపిడీ చేసిన దేవుండగలు. ఈ ఎంక్వైరీకి మీరు అడ్డుగా నిలిచారంటే మీ స్టేట్ పోలీస్ ఇటువంటి వారిని ఒక చట్ట పేరు వస్తుంది. పర్వాలేదా, బెదిరిస్తున్నారా సార్? డ్యూటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టెరిటరీ. అంత కష్టంగా ఉంటే మీ పై అధికారులకు రిపోర్ట్ చేసుకోండి. అయ్యో, నేను చచ్చిపోయేలా ఉన్నానే. ఏం కాదు, అడగండి. సరే, జరిగింది చెప్పాయా? పెన్నుతో అంత గట్టిగా నొక్కి రాయకండి, అన్ని నిజాలు వచ్చేస్తాయి. ఈ గుహం చూస్తే నీకేమనిపిస్తుంది? ఒక తామర పువ్వు, దానిలో రెండు తేనెటీగలు, ఒకటి నేను, ఇంకోటి నువ్వు. పౌర్ణమి నాడే కట్టాలి, రేపు కదా పౌర్ణమి. ఈరోజే పౌర్ణమి, కట్టు. రేపే? నేను చెప్తున్నాను, ఈరోజే పౌర్ణమి, ఇప్పుడే పౌర్ణమి. అన్ని ఆకాశంలోనే ఉంటాయి, మనసులోనే ఉంటాయి, మనసులోనే అన్ని వచ్చిన రోజు, మనసుకు నచ్చిన రోజు కట్టేసే. సరే, మాదేవి చెప్తే పౌర్ణమి. కానీ మంత్రాలు చదువుతారు, మంటలు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. నిప్పు మంత్రాలు కట్టు. సంగమం సంగమం మంగళయోగం సమారంభం, వీడని దీబంధం పౌర్ణమి రాత్రిలో ప్రేమ బంధం, ఇరువురి జీవనం కావాలి అనునిత్యం. నేను భద్రంగా దాచుకున్నాను, అది 7 కాసులు. ఇది కేవలం తాడు, పసుపు తాడు, కానీ ఇది చాలా అందంగా ఉంది కదా. Thank you.
అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. మదే మదేవి మదేవి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. వెంటనే వచ్చేస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను, డాక్టర్ని పిలుచుకొస్తాను, వస్తాను. ఏంటి ఏంటి డాక్టర్? అదంతా ఏం కుదరదు, 9 గంటల పైనే. డాక్టర్ నేను చెప్తాను కదా, పో. ఏంటి గొడవ, ఎవరు కావాలి? డాక్టర్? డాక్టర్ నేనే డాక్టర్ని, ఏం కావాలి? నమస్కారం, మా ఇంట్లో కాలికి దెబ్బ తగిలి జ్వరం. మీరు మెల్లిగా, ఇంట్లో అంటే వైఫ్గా, నీకు దెబ్బ తగిలిందే, యాక్సిడెంటా? సరే రామను. సార్ మీరే రావాలి. ఎక్కడికి? కొండ ఉంది కదా అక్కడండి. సర్లే సర్లే, ఉదయాన్ని వేట కోసం పిలుస్తున్నావా, వైద్యం కోసం పిలుస్తున్నావా? అదేం కుదరదు, అవన్నీ పిలుచుకురా. డబ్బిస్తానండి. 100 రూపాయలు అవుతుంది. 500 ఇస్తానండి. 500? అయితే 1000 రూపాయలు ఇస్తానండి. డబ్బు చూపించు. రావయ్యా. సార్ ఈ డబ్బు తీసేసుకోండి. లెక్క పెట్టవయ్యా. సరిగ్గా లెక్కట్టం రాదండి, తావరే లెక్కెట్టుకోండి. నేనే లెక్క పెడతా, కూర్చో. పర్వాలేదు. అరే డబ్బు కదయ్యా ముఖ్యం, కూర్చో. సొంతూరు ఎక్కడ? ఇక్కడ కొండ మీద. అంటే మద్రాసా? కాదు, నీ మాట తీరు బట్టి అలా అనుకున్నానయ్యా. నాకు అర్వం రాదండి. ఏంటయ్యా మొక్క నుండి అన్ని కాయాలు, ముందు నీకు వైద్యం చేయాలయ్యా. వద్దండి, నా భార్యకండి. ముందు భర్తకు చూసిన తర్వాతే భార్యకి చూడాలి. ఇప్పుడు నీ భార్య కాలికే కదా గాయం, ఏదో ప్రశ్నిస్తున్నట్టుగా ఎందుక కంగారు? నిజంగానే ప్రశ్నిస్తే ఏం చేస్తావు? అది జాగ్రత్తగా చూసుకో. కదలకూడదు, మెదలకూడదు, ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తానయ్యా. కాదండి, అక్కడ తను ఒంటరిగా. ఎవరు? నీ పిల్లమే కదా. అవును. జీప్ తెమ్మన్నాను, జీప్ రాగానే వెళ్తాం. బండి కట్టు. జీప్ ఎందుకండి? కొండ మీదకి నడిచేయగలమా, బండి కావాలి కదా. అక్కడ నా కారు ఉంది, వచ్చేటప్పుడు నీ కారులో రాగలనా, జీప్ లో రావాలి. జీప్ వచ్చింది. అతనే సార్. వాడేనా, కరెక్ట్ గా చూసావా? చూశాను సార్. సరే, నీ పేరేంటి? గుణశేఖర. గుణ.
నమస్కారం అండి. నిన్ననే పెళ్లి అయిందండి. ఇద్దరు మనుషులండి, మరండి నా భార్యని గొడవ చేశారండి. ఒకని చెట్టు వేలాడ తీశాను, రెండవడండి అసలు మీరు వచ్చారు. ఆ పిల్లలు ఏం చేసావరా? పెళ్లి చేసుకున్నానండి. ఇదిగో ఉంగరం. ఎక్కడ ఉంగరం? గుళ్ళో దొంగిలించావా? పట్టుకుంటరా. పట్టుకుంటరా. This is Mahendra calling to base control. Over. Base control to mobile. Mic receiving you. What Mahendra? Sir, Hyderabad criminal ni kanipettesan sir. Vaadu 10 feet lo tappinchukuntunadu. Vaadu nenu follow chestunnan sir. Over. Keep in contact. Over. Roger standing by. Over. ఉండండి. 220 నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. కనిపిస్తే కాల్ చేయండి. బ్యాగ్ బ్యాగ్ మందులు, బ్యాగ్ మందులు అందులో ఉన్నాయి. షూట్ చేయకండి సార్, నేను పడిపోతాను సార్. షూట్ చేయకండి. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో ఓడిపడతాయి, పోలీసు అన్ని కాల్ చేసావే. అదే పేలింది. అదే పేలిందా? అయ్యో నన్ను వదిలే బాబు, నే పోతా నే పోతా. పోలే పోలే. మన 220 గోపాలం టోపీ సార్. పడేవే రావయా, కింది దగ్గర రావయా, రావయా. తుపాకి ఉంది వాడి దగ్గర. మెగాఫోన్ లేవు. నిన్ను బలి తీసుకోలేదు. నా పేరు మహేంద్ర గారు రా.
What's happening, sir? సరే రండి వెళ్ళి చూద్దాం రండి. గుణా గుణా ఏమైంది? నాకేం కాలేదా? ఏం కాలేదా? డాక్టర్ ఇదే నా భార్య, కాలికి దెబ్బ తగిలింది, జ్వరం, మీరు వచ్చి చేయాలి. ఈ భయపడకండి, ఇక్కడికి ఎవరు పోలీసులు రాకుండా నేను చూసుకున్నా. ఏమిటి కదా, ఏం లేదు ఏం లేదు, ఫ్రాక్చర్ లా ఉంది, ప్రస్తుతానికి నొప్పి తెలియకుండా ఉండేందుకు ఓ ఇంజక్షన్ ఇస్తాను. బాబు నీ పేరు గుణశేఖర్ కదా, వెళ్ళి ఓ కర్ర తీసుకురా. కర్ర? ఏం కర్ర? దాని సహాయంతో నడిచేందుకమ్మా, కాలు ఫ్రాక్చర్ అయింది కదా. ఎందుకు కర్ర, ఎందుకు బయట పంపుతున్నారు? లోపలే ఉండి పోలీసులు వాడిని చుట్టగలరా? ఏమిటి గుణ? అందరూ నన్ను కొడుతున్నారు మాదేవి, నేనేమి చేయలేదు, కానీ క్షమించండి, కాలుస్తే మరో చో వేరే చోటికి వెళ్ళి బాగా సార్ తుపాకీ తుపాకీ ఉంది సార్ వాడి దగ్గర. వాడే కాల్చాడా? నా కళ్ళారా చూశాను సార్, మీ వాడు కూడా ఖాళీ. ఆ పిల్ల బతుకుందా? ప్రాణం ఉంది. భయంకరమైన గుహ సార్ అది. నేను చెప్పేది వినుకున్నా, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు, నా మాట కాదని వెళ్ళి ఇప్పుడు చూడు ఎవరెవరో నిన్ను కొడుతున్నారు. నా మాట వినుకున్నా పోలీసులు నిన్నేమీ చేరుకున్నా, నేనున్నంత వరకు నిన్నెవరు ఎవరు నిన్నేమి చేయరు. నన్ను విడిచి వెళ్ళదు గుణా, ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళదు. ఇక మీదట నేను విడిచిపెట్టాడన్న, ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకు. పోలీస్ ఆర్ నాట్ డేంజరస్, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎక్కడికి వెళ్తున్నావు? కాపలా క్రిమినల్ ఇస్ ఆర్మ్డ్, క్రిమినల్ ఆర్మ్డ్, తీనాత్రి నుండి వారి దగ్గర క్రిమినల్ టాప్ రేంజ్ పొజిషన్ లో ఉన్నాడు, ఎవరు తల్లెత్తద్దు, స్ట్రైట్ గా బుల్లెట్ వస్తుంది, టచ్ చేస్తూ కూర్చుంటాయా? కోపాలను చచ్చాడు తెలుసా, అర్థమైందా? టేక్ ఎక్స్ట్రా కేర్, యాంబుష్ ఫేస్ చేస్తున్నట్టుగా వెళ్ళాలి, అర్థమైందా? క్రాలింగ్ లో వెళ్ళాలి, అర్థమైందా? నలుగురేసి మనుషులు వెళ్ళాలి, ఎవరు ఒంటరిగా వెళ్ళి ఇరుక్కోవద్దు. ఇన్స్పెక్టర్ యువర్ రెస్పాన్సిబుల్, షూట్ ఎట్ సైట్. మెగాఫోన్ లేబర్, ఇంకో 2 నిమిషాలు నువ్వు సరెండర్ కాకపోతే కాల్చిపారేస్తాను. ఆఫీసర్ నేను చెప్పేది వినండి, ఈ విధంగా చేయకూడదని డాక్టర్ అన్నారు. మరి మరి ఇంకే చేయాలి, ఒక క్రిమినల్ ఎలా అరెస్ట్ చేయాలో నేను ఈయన దగ్గర నేర్చుకోవాలా? దీనివల్ల గుణాకు ఆవేశం ఎక్కువ, రివాల్వర్ అయితే ఒక్క ఇంజెక్షన్ తో తను నార్మల్ కి తీసుకురావచ్చు. యూ డోంట్ హావ్ టు కిల్ ది బాయ్, అదంతా కుదరదు, కుదురుతుంది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది, అతను బెదిరించిన డేంజర్.
మీరు మైక్లో మాట్లాడే కంటే నేను మాట్లాడతాను. లేదా రోసి ఇలా ఈ అమ్మాయిని మాట్లాడినామండి. హీస్ రైట్, హీస్ అబ్సల్యూట్లీ రైట్. ప్లీజ్ సార్, రోసి చెప్తే వాడు వింటాడు సార్. మాట్లాడమనండి రోసి సార్. సార్ చెప్పమనండి సార్, కొంచెం చెప్పండి సార్. చట్టం బాబు దగ్గర నుంచి తీసుకొచ్చాను. షూటింగ్ ఆర్డర్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్. నా దగ్గర చట్టం మాట్లాడాలి. తప్పకుండా అంత వాణ్ణి నేను ఈ కొండ మీద ప్రణాళతో దిగనివ్వను. అయ్యా కొంచెం దయ చూపించండి అయ్యా, వాడు పసివాడు పసివాడు. వాడిని వదిలేండి అయ్యా, వదిలేండి. పక్క తప్పకండి. లుక్ హియర్, వాట్ ఎవర్ హిస్ నేమ్, బ్లడీ నేమ్ ఇస్ ఇన్స్పెక్టర్. ఇది ఒక పీస్ ఆఫ్ పేపర్ అయ్యా. నేను మాట్లాడేది మనిషి గురించి అయ్యా. మనిషి అయ్యా వాడు బ్రూట్, పిచ్చి కుక్క. ఎలా కరిచాడో చూడు చూడు. నేను పోలీసు వాడిని, మా నాన్న పోలీసు వాడు, మా తాత పోలీసు వాడు. ఒక పోలీసు వాడిని నా కళ్ళ ముందే చంపేసిన వాడు, వాడు ఎవడైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టను. ఒకటి వాడు సావాలి లేదా నేను. వెయిట్ ఎ మినిట్ ఐ సే. నో వెయిటింగ్ ఇన్స్పెక్టర్. ఏయ్ ఏయ్ ఎవరది జరిగి చెరగొట్టారే. ఇన్స్పెక్టర్ బి కేర్ఫుల్. ఏయ్ మీతో వచ్చిన అమ్మాయి కదా, నేను ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కాపాడాలయ్యా. ఎందుకయ్యా నా పని చెరగొడతారు? గాడ్, ఏంటండి ఈ పిల్ల మధ్యలో? అది నాకు తెలియదు ఆఫీసర్, ఐఎమ్ సారీ. సారీయా? ఏమిటయ్యా సారీ? లుక్, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీ సిబిఐ ఆఫీసర్. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. షిట్. ఏమైంది రోసీ? ఏమైంది? గుణా బానే ఉన్నాడు, నాకేం కాలేదు, భయపడకండి. జాగ్రత్త, పెద్ద లోయ. ఏమైంది తనకు? ఏమి లేదు, కాలికి దెబ్బ, జ్వరం అంతే. మరింకేం కాలేదుగా? ఇంకేం లేదు. ఇదే రోసీ. రోసీ గుణా, తెలుసు చాలా తుపాకులు పేలుతున్నాయి. అవును, చాలా మంది పోలీసులు ఉన్నారు. గుణా నిన్ను కష్టపెట్టాడా? నువ్వు అన్నా ఆయన లేకుంటే నేను చనిపోయేదాన్ని. నేను బాగానే ఉన్నాను, తాళి కూడా కట్టించుకున్నాను. తాళ? ఓ, తను కడతానని కట్టాడా? ఏదో మోసగించి ఇంతవరకు జాగ్రత్తగా నెట్టుకొచ్చారు, ఇక మీదట నేను చూసుకుంటాను. మోసగించటమా? కిందికి వెళ్ళగానే తీసేయచ్చు. ఎందుకు తీసేయాలి? హీస్ మై గుణా, మై హస్బెండ్. ఏంటండి మీరు ఇలా అంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నేను ఆయన వైఫ్, ఐఎమ్ మిసెస్ గుణా. చెప్పు, అట్ట చెప్పు, రోజుకి అర్థం కాల. ఐ లవ్ యూ గుణా, ఐ లవ్ యూ. ఏమైంది మీకు? పెళ్ళి, పెళ్ళైంది. నాకేం అర్థం కావడం లేదు. గుణ, ఆ తుపాకీ ఇలా ఇవ్వు. ఎందుకో గుణ, నువ్వు కిందికి వస్తే నిన్ను కాల్చడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఆవిడ్ని కట్టిపడేసావని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోనే గుణ, నువ్వు ఆ తుపాకీ నాకిస్తే నిన్న తీసుకెళ్లి కింద వాళ్ళకిచ్చి నీ వల్ల ఆవిడికి ఏ అపాయం లేదని నమ్మించగలుగుతాను. అప్పుడే అప్పుడే నువ్వు ప్రాణాలతో కిందికి వెళ్ళగలుగుతావు. నువ్వు ఇచ్చే గుణ, ఇచ్చే తుపాకీ నేను ఇవ్వను. గుణ, తుపాకీ ఇచ్చేసే. ఇచ్చేయమంటావా? సరే, అలాగే, మాకు తుపాకీ అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. జాగ్రత్త, అదే పేలుతుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళిపో. అమ్మా, నేను కిందికెళ్ళి వాళ్ళతో అంతా వివరంగా చెప్తాను. ఈలోగా మీరు మెల్లగా కిందికి వచ్చేసేయండి. వచ్చేటప్పుడు గుణాన్ని కూడా తీసుకురండి. అసలు మేరా. సరే. మిస్సెస్ గుణా, హ్మ్
కానిస్టేబుల్ మీరు అటు పక్కెళ్ళండి. ఎస్ సార్. మీరు అటు పక్కెళ్ళండి. ఎస్ సార్. క్రిమినల్ చేతిలో తుపాకి ఉంది. బీ కేర్ఫుల్. ఓకే సార్. ఇదిగో తుపాకి. అక్కడ గుణ బానే ఉన్నాడు. ఆవిడ ఆవిడ కూడా బానే ఉంది. ఆవిడకి ఏ ప్రమాదం లేదు. ఇంతమందిని చూసి గుణ భయపడుతున్నాడు. డాక్టర్ మీరెళ్ళండి డాక్టర్, అప్పుడే గుణ కిందికి వస్తాడు. డాక్టర్ మీరెళ్తేనే గుణం తీసుకురాగలరు. డాక్టర్ వెళ్ళండి. డాక్టర్ మీరెళ్ళండి. డాక్టర్ వాట్ ఇస్ యువర్ నేమ్? మహేంద్ర ది గ్రేట్. ఇప్పుడు ఏమైంది? గన్ పంపించేశాడు. అమ్మాయి సేఫ్ గా ఉంది. ఇప్పుడు ఎందుకు ఫోర్సెస్? ఆర్ యు లిజనింగ్ టు మీ? ఐఎమ్ రామయ్య ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడ డాక్టర్? సార్ ఏమిటా ఏదో డేంజర్ డేంజర్ అన్నా? సార్ అది అది చోటు డేంజర్ అని చెప్పాను సార్. నేను అతను చెప్పలేదే. అమ్మాయి బాగానే ఉందండి. లుక్ ఐ టోల్ యూ ఇస్ అబ్సల్యూట్లీ హార్మ్లెస్. యు సీ? Yes. అమ్మాయికి లేవయ్యా. మేడం, ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఆల్ రైట్. గుణ అలా ఉన్నాడు. డాక్టర్ గుణ బాగానే ఉన్నాడు. గుణ నేను పదంకెళ్ళ లెక్క పెడతాను. ఆలోగా కిందికి దిగి రావాలి, లేదా మేము పైకి వచ్చేస్తాం. డోంట్ వరీ ఇన్స్పెక్టర్, గుణ ఏ తప్పు చేయలేదు. ఎవరెవరు ఏమేం తప్పు చేశారో నేను కిందకు వచ్చి చెప్తాను. కొంచెం మెల్లగా లెక్కెట్టండి అయ్యా. ఇద్దరు వచ్చేస్తారయ్యా. అయ్యా ఎత్తు పల్లాలయ్యా. గుణ గమా. Yeah!
నిశట. ఉమాదేవి, 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 నన్ను చావరకు కూడా నేను మాట్లాడాలి, పోలీసులతో మాట్లాడాలి. నీ మీద ఏ తప్పు లేదు, గుణా వైఫ్ నన్ను చెప్పాలి, నన్ను చావరకు కూడా నువ్వే నన్ను చెప్పావని అందరూ అనుకుంటున్నారు. నువ్వు మంచివాడు అని, ఏ తప్పు చేయలేదని అందరితో చెప్పాలి, అందరితో చెప్పాలి. వీణాము ఫలాలయంతి మదారసా మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలజ్జుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి, మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణాస్తే, పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణాస్తే. నమస్తే జగదేక మాత, మదాలసాం మంజుల వాగ్విలాసం, మదాలసాం మంజుల వాగ్విలాసం. పద 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 ఆగా, ఏయ్ పోరా ఆఫీసర్. వెయిట్ ఎ మినిట్, అమ్మాయి ఉంది. గుణ, నేను దగ్గరికి వస్తాను. ఓకే, ఎవరు ఓకే రాకండి, ఎవరు రాదు, మేము మా చోటుకి పోతాం. మా పౌర్ణమి నాడు పెళ్ళైంది, ఇది ఉమాదేవి నా దేవత. ఏమిట్రా మాట్లాడుతున్నావు, ఏమీ అర్థం కావట్లేదే. అర్థం కాదు మనుషులకి, ఇది అర్థం కాదు మనుషులకు, అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు.